నమస్తే, మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. నేను మీ శ్రీనివాస్. అస్తవ్యస్తంగా ఉన్న అంగన్వాడీ వ్యవస్థపై ఇటీవల సాక్ష్యం టీవీలో ప్రసారం చేసిన కథనానికి స్పందన లభిస్తోంది. దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న విశాఖ జిల్లా పద్మనాభ మండలం రేవిడి గ్రామానికి చెందిన అంగన్వాడీ కేంద్రాన్ని రేవిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ఓ భవనంలోనికి స్థానికుల పెద్దల సహకారంతో హుటాహుటిని తరలించారు. ఇప్పటికే పూర్తిగా శిథిలావస్థకు చేరిన భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తుండగా వాటిపై సాక్ష్యం టీవీ ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో రేవిడికి చెందిన స్థానిక పెద్దలు కలుగు చేసుకుని తాత్కాలిక వసతి కల్పించారు. ఎన్నో ఏళ్లుగా కరెంటు, ఫ్యాన్లు లేకపోవడం, ఇతర సౌకర్యాలతో పాటు ఆట స్థలం కూడా ఏర్పాటు చేయడంతో పిల్లల తల్లులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సాక్ష్యం టీవీ యాజమాన్యానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. సార్, నా పేరు మరగడప్పారావు సార్. రేవిడి హై స్కూల్ పేరెంట్స్ కమిటీలో నేను కోఆర్డినేటర్ మెంబర్ని సార్. నేను మరి ఇక్కడ అంగన్వాడీ సెంటరు రేవిడిలో 1996లో వచ్చింది సార్. ఇది స్టార్టింగ్లో రేవిడిలో నడిపేవారు సార్. ఇది సుమారుగా 2015 వరకు రేవిడిలో నడిపారు సార్. మరి అప్పటికి ఆ బిల్డింగ్ కొంచెం శిథిలావస్థలోకి వచ్చేసరికి పక్కా బిల్డింగ్ లేక ఈ సమీపంలో మా పంచాయతీలో ఉన్నటువంటి అన్నంపేటలో తరలించడం జరిగింది సార్. ఇప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ కూడా శిథిలావస్థలు రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు రోజు రోజుకి భయం వేసేది ఏ రోజు ఏమవుతుందని పిల్లల భవిష్యత్తు దృష్ట్యా. మరి మీరు కూడా ఒకసారి మాకు మొన్న మీ సాక్ష్యం టీవీలో చూసాం సార్. మరి మీరు మీ చెకింగ్లో కూడా ఆ బిల్డింగ్ పరిస్థితి కూడా మీకు అర్థమై ఉంటుంది. మరి మేము ఆరు నెలలు పెట్టి ఇది ప్రయత్నం కొత్త ఎక్కడికైనా మార్చాలనే ఉద్దేశంతో చూస్తుంటే ఎక్కడ పక్కా బిల్డింగ్ లేకపోవడం వల్ల మార్చలేకపోయాము. మరి ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి ఈ సమీప స్కూళ్ళు ఎక్కడైనా ఉండి అక్కడ తరలించమని వాళ్ళకి ఐసీడిఎస్ వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయి సార్. ఆ పరిస్థితిలో మేము నాడు నేడులు ఈ బిల్డింగ్లన్నీ తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఒక హెచ్ఎం గారిని రిక్వెస్ట్ చేసి మాకు ఒక బిల్డింగ్ ఇవ్వండి సార్. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ వర్షాకాలం కూడా అనేసి మేము చెప్పాం సార్. ఈ విషయాన్ని ఈ అంగన్వాడీ టీచర్ ద్వారా మేము ఐసీడిఎస్ సూపర్వైజర్ కూడా తెలియజేయడం జరిగింది సార్. మరి వాళ్ళు రీఓపెనింగ్ పెడదాం అనుకున్నారు. ఈ లోపల 4 రోజులు బట్టి కురుస్తున్న వర్షాలు వాళ్ళు భయం వేసి మరి 2 రోజులు ముందుగానే ఇక్కడ తరలించడం జరిగింది. ఇది కొంచెం పక్కా బిల్డింగ్ సార్. ఇక్కడ హ్యాపీగా ఉన్నాం మేము. ఇక్కడ కరెంటు మొత్తం అన్ని సదుపాయాలు వాళ్ళకి ఉన్నాయి సార్. మరి అంగన్వాడీ టీచరు ఇక్కడ బాగా చక్కగా ఇప్పుడు ఆవిడ పనిచేసిన కాలం అందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు సార్. ఊరికి సంబంధించి పేరెంట్స్ నుంచి మాకు ఏ కంప్లైంట్లు లేవు. మరి ఇక్కడ మరి గౌరవ ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి పక్కా బిల్డింగ్ వచ్చినంత వరకు మేము ఇక్కడ సెంటర్ నడపమని మా పెద్దలందరూ ఆలోచించి పెద్దలందరూ ఈ తరలింపుకి సహకరించాం సార్. మరి చక్కగా నడుపుతారని ఆశిస్తున్నాం. మరి మీరు చేస్తున్న కార్యక్రమంలో కూడా నాకు నేను చూసాను సార్ ఈ మధ్య అంతాను. మరి దాని ప్రకారంగా ఇక్కడ ఏ లోటుపాట్లు ఉండవు సార్. ఇక్కడ పిల్లలు క్రమం తప్పకుండా మరి మీరు అంటే మేము చెప్పడమే కాదు మీ పరిశీలనలు కూడా చూడండి సార్. చక్కగా నడుస్తుంది ఇది. నా పేరు వరలక్ష్మి సార్. నేను రేవిడి అంగన్వాడీ టీచర్ని. మాది అన్న ఇది వరకు అంగన్వాడీ సెంటర్ అన్నంపేటలో ఉండేదండి. అన్నంపేటలో ఉంటే ఆ సెంటర్ బాగా పాడైపోయిందండి. వర్షం వచ్చినా కారిపోతుండేది. పిల్లలకి మాకు చాలా ఇబ్బంది అయ్యేదండి. స్టాక్ కూడా తడిసిపోయేది. అలాంటప్పుడు మేము అందరికీ పెద్దలకి అందరికీ చెప్పామండి. చెప్పినప్పుడు మారుస్తామమ్మా మారుస్తామన్నారండి. తర్వాత స్కూల్ మాస్టర్ని కూడా అడిగామండి. ఇస్తామన్నారు. తర్వాత స్కూళ్ళు రీఓపెనింగ్ అయిన తర్వాత ఇస్తామన్నారు.
ఆ తర్వాత మేడం గారు సిడిపిఓ సూపర్వైజర్ అడిగారండి, అమ్మ వర్షాలు ఎక్కువగా ఉన్నాయి మార్చియండి అనేసి స్కూల్ బిల్డింగ్లోకి తీసుకొచ్చి పెట్టించారు సార్. సాక్ష్యం టీవీ వాళ్ళు కూడా వచ్చి చూశారు సార్. వాళ్ళు కూడా అమ్మ పాడైపోయిన రూమ్లో ఉన్నావేంటి అని అడిగారు సార్. అడిగితే అప్పుడు మేడం గారు వెంటనే రేవిడి స్కూల్ రూమ్లోకి మమ్మల్ని మార్చడం జరిగింది సార్. ఇక్కడ చాలా బాగుంది సార్, కరెంట్ ఉంది, పిల్లలు అందుబాటులో అందరూ వస్తున్నారు. అక్కడ పేరెంట్స్కి కూడా చెప్పాను సార్, అలాగే నమ్మ పంపిస్తాము, మా పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు, చాలా చక్కగా చెప్తున్నారని అన్నారు సార్. అందుకు పిల్లలందరూ బాగానే ప్రీ స్కూల్కి వస్తున్నారు. మాకు నిన్న ఈ తల్లులందరూ ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే నిన్న మాకు బాలామృతం వేశారు సార్ మొన్న, అది ఈ నెల ఆఖరి కల్లా మేము ఇచ్చేయాలి, అందుకు వాళ్ళకి ఇవ్వడానికని వీళ్ళందరినీ తల్లులు పిలిచాను సార్. నా పేరు పాత్రపల్లి సంధ్యాదేవి. మా పిల్లల్ని అన్నంపేటలో స్కూల్ పెట్టినప్పుడు అవి ఒక్కోసారి పంపించేవాళ్ళం, ఒక్కోసారి పంపించేవాళ్ళం కాదు. అక్కడ స్కూల్ కూడా సరిగా ఉండేది కాదు, వర్షాలు, ఒకసారి ఎండలతోటి ఆ అమ్మ వచ్చినా మరి పిల్లల్ని పంపించడానికి భయం వేసేది, ఒక్కళ్ళనే పిల్లల్ని ఏం పంపిస్తామని. తర్వాత పెద్దలు అనుసరించి రేవిడి స్కూల్లో పెట్టారు. ఇక్కడ నుంచి బాగానే ఉంది, ఇక్కడ పంపిస్తాం ఇక్కడ నుంచి రోజు. టీచర్ కూడా బాగానే మాకు అన్నీ చెప్తున్నారు, ప్రతీ నెల ఏం పంపించాలో అవన్నీ బాగానే చెప్తున్నారు. పిల్లల్ని రోజు క్రమం తప్పకుండా పంపిస్తాం, పాలు గుడ్డు ఇవన్నీ బాగానే వేస్తున్నారు. ఆయమ్మ కూడా రోజు ఇంటికి రావడం, పిల్లలు తీసుకెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నుంచి పిల్లలు కూడా మాకు భయం లేకుండా పంపిస్తాం స్కూల్కి. థ్యాంక్ యూ సాక్ష్యం టీవీ.